భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన కాలం నుంచి ఓ పరిష్కారమంటూ లేకుండా నలుగుతున్న అంశం ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలు భాజపా అజెండాలోని కీలక అంశాల్లో ఒకటి కూడా కొరవడిన రాజకీయ ఏకాభిప్రాయం న్యాయపరమైన అంశాలతో ఇన్నాళ్లు ఇది అమలు కాకుండానే ఉండిపోయింది అలాంటి యూసీసీ అమలు దిశగా రాష్ట్రాల స్థాయిలో చట్టాలు అన్నది కూడా కొంతకాలంగా తెరపైకొచ్చింది ఆ దిశగా ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది ఇందులో భాగంగా యూసీసీలోని కొన్ని కీలక అంశాలతో ఉన్న బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది మరి ఏమిటి యూసీసీ ఇది అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది ఇది ఒక్క ఉత్తరాఖండ్కే పరిమితమవుతుందా భాగస్వాములతో కలిసి భాజపా అధికారంలో ఉన్న పదిహేడు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి మరో రెండు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఇది ఏ మేరకు ప్రభావం చూపించనుంది మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహం విడాకులు భూమి ఆస్తి వారసత్వ చట్టాలను వర్తింపచేసేందుకు వీలు కల్పించే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసి తీరుతామని గట్టిగా చెబుతూ వస్తున్న ఉత్తరాఖండ్లోని భాజపా ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు వేసింది దీనికి సంబంధించి ముఖ్యాంశాలతో ఉన్న బిల్లును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు బుధవారం ఇది సభ ఆమోదం పొందింది ఈ బిల్లు ఆమోదం కోసమే శాసనసభను ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు సమావేశపరిచారు స్వాతంత్ర్యం తర్వాత యూసీసీ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది దేశంలో ఇది గోవాలో అమల్లో ఉన్న స్వాతంత్ర్యానికి పూర్వం పోర్చుగీసు పాలనలో దాన్ని తీసుకొచ్చారు యుసిసి అమల్లోకి వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహం విడాకులు భూమి ఆస్తి వారసత్వ నిబంధనలు వర్తిస్తాయి బహుభార్యత్వం బాల్య వివాహాలపై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి వస్తుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో పలు కీలక అంశాలు పొందుపరిచారు అన్ని మతాల్లోని బాలికలకు ప్రామాణిక వివాహ వయసు విడాకుల కోసం ఏకరీతి పద్ధతి వంటి ప్రక్రియలు ఉన్నాయి విడాకులు లేదా భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పక పాటించాల్సిన హలాలా వంటి పద్దతులపై ఈ బిల్లులో నిషేధం చేర్చారు అయితే మతాల వారీగా వివాహ సంప్రదాయాల్లో మాత్రం మార్పులు చేయలేదు సప్తపది నిఖా ఆనంద్ కరాజ్ వంటివి అమల్లో ఉంటాయి ఇక సహజీవనాన్ని నమోదు చేయకుంటే ఆరు నెలల జైలు శిక్ష ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తారు సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్దమైన హక్కులు సంక్రమిస్తాయి ఇరవై ఒక్కేళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహజీవనం చేయాలని భావిస్తే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అయితే నైతికతకు వ్యతిరేకంగా ఉన్న సహజీవనాన్ని రిజిస్టర్ చేయరు ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగిన మైనర్ అయినా రిజిస్టర్ ను నిరాకరిస్తారు సహజీవనం దరఖాస్తులో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే రిజిస్ట్రార్ పోలీస్ కోరవచ్చని బిల్లులో పేర్కొన్నారు గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు మత ఇరువురి అంగీకారంతో జరగాలనేటువంటి నిబంధన కూడా ఉంది మరొక వైపు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇల్లీగల్ గా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి పిల్లల కంటే నేరంగా భావించేటువంటి పరిస్థితి ఈ చట్టం ద్వారా కల్పించబడింది మరొక వైపు పెళ్లి వయస్సును పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరాలు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు తప్పనిసరిగా చట్టం చేకూర్చింది దీని ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే మరొకవైపు దీని ద్వారా గతంలో అంటే కొన్ని సంవత్సరాల పాటుగా వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతున్నాయో ఆ ఆచారాలను విస్మరించడం జరుగుతుందని కొన్ని మతాలు ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి కొన్ని గిరిజన తెగలలో అనాదిగా వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి వారి సంస్కృతి ఏదైతుందో దానికి ఆటంకాలు కలిగిస్తాయనేటువంటి భావన ఉంది యూసీసీ బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చిన రాజ్యాంగాన్ని రాసిన కాలం నుంచి ఇది భారత రాజకీయాల్లో నలుగుతున్న అంశం ఆ చరిత్ర గురించి తెలుసుకునే ముందు అసలు ఉమ్మడి పౌరస్మృతి గురించి నిక్షిప్తంగానైనా తెలియాలి యూసీసీ అంటే యావత్ భారత్కు ఒకటే పౌరచట్టం అని అర్థం ప్రస్తుతం భారత్ ఒకే దేశంగా ఉన్నా ఒకే చట్టం లేదు పెళ్లి విడాకులు వారసత్వం దత్తత వంటి వ్యక్తిగత అంశాల్లో హిందువులు ముస్లింలు కేథలిక్ క్రైస్తవులు పార్సీలు ఇలా ఎవరి మతాల వారీగా వారికి చట్టాలు ఉన్నాయి యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దై అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని భారత రాజ్యాంగంలోనే ఆకాంక్షించారు రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో కూడా ఇది ఒకటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపకల్పనకు ప్రభుత్వం యత్నించాలని స్పష్టం చేస్తోంది అయితే ఇది ప్రాథమిక హక్కు కాదు రాజ్యాంగ రచన సమయంలో అంబేద్కర్ యూసీసీ ఆవశ్యమే కాని ఇది స్వచ్ఛందంగా రావాలని ఆకాంక్షించారు స్వాతంత్ర్యం తర్వాత యూసీసీ పలుమార్లు చర్చకు వచ్చినా అమలు దిశగా అడుగులు పడలేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షాబానో అనే ముస్లిం మహిళా కేసుతో ఇది చాలా బలంగా తెరమీదకు వచ్చింది నలభై ఏళ్ల వివాహ జీవితం అనంతరం ముమ్మారు తలాక్ అని చెప్పి విడాకులు కోరుతున్న భర్త నుంచి భరణమిప్పించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేసే ఉమ్మడి పౌరస్మృతి గురించి వివరిస్తున్న ఆర్టికల్ నలభై నాలుగును మర్చిపోవడం దారుణమని వ్యాఖ్యానించింది ప్రభుత్వమే చొరవ తీసుకుని తన బాధ్యత నిర్వర్తించాలని గుర్తు చేసింది లింగపరమైన అసమానతలు వివక్షలు తొలగించడానికి యూసీసీ అవసరమని సరళా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఆ సమయంలో ఇది రాజకీయంగా దేశమంతా చర్చనీయాంశంగా మారగా అప్పుడప్పుడే ఎదుగుతున్న భాజపా దీన్ని ఒడిసి పట్టుకుని అమలు చేస్తామని మేనిఫెస్టోలో సైతం చేర్చింది ఒక పార్టీ ఒక రెండు ఒక తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు మాట్లాడి తీసుకోవాల్సింది అవసరం అంతా ఉంది కాకపోతే మనకి చూసుకున్నట్టే లీగల్ పరంగా సుప్రీంకోర్టు చాలా కేసుల్లో అది షైరాబానో కేసు కావచ్చు షాబానో కేసు కావచ్చు షేరామ్ ముద్గర్ కేసు కావచ్చు ప్రతి కేసులో కూడా సుప్రీం కోర్టు అనేది ఈసీసీకి అనుకూలంగానే స్పందించింది ఈసీసీ అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైతే ఉన్నాయో పర్సనల్ లాస్లో అంటే రైట్స్ కానీ మన ఈక్వాలిటీ రైట్స్లో కానీ ఏ రైట్స్ కైనా అవి అడ్డంగా ఉంటే కనుక వాటన్నింటి తీసేసి అంత సమానంగా ఉంటుందండి సో ఒక స్టేట్ నుంచి ఇంకో ఇంకో స్టేట్ అయినా ఏ అయినా ఏ అయినా కానీ అందరికీ సివిల్లా సమానంగా ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు వచ్చి మనకి క్రిమినల్లా సమానంగా ఉన్నాయి సివిల్లా సమానంగా లేవు సో ఈ యూసీసీ బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినా రాష్ట్రాలు అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దీన్ని ప్రభుత్వం అమలు చేయాలని రాజ్యాంగం సూచించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ పన్నెండు ప్రకారం ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వివాహాలు విడాకులు దత్తత వారసత్వం అనేవి రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశాలు వీటిపై చట్టాలు చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది పార్లమెంట్ చేసిన పర్సనల్ లా చట్టాలకు సవరణలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అయితే రాష్ట్రాలు చట్టాలు చేస్తే రాష్ట్రపతి ఆమోదం కావాలి యూసీసీ అమలును దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాజ్యాంగం సూచించిన నేపథ్యంలో ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది దీన్ని అమలు చేస్తామని భాజపా పాలిత రాజస్థాన్ గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ప్రకటించాయి కేంద్రం సుప్రీంకోర్టులో తెలిపిన వివరాల ప్రకారం యూసీసీ అమలు ఎవరి పరిధిలో ఉందనే అంశంపై ఇప్పటికీ సందిగ్ధత వీడలేదు ఈ నేపథ్యంలో రాష్ట్రాల అమలు నిర్ణయం ముందుకు సాగుతుందా అనే ఉత్కంఠ ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలాంటి చట్టాలని చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్స్కి ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంటే పర్సనల్ లాస్ రిలేటెడ్ సబ్జెక్ట్ కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి పార్లమెంట్కి అట్ ద సేమ్ టైం స్టేట్ లెజిస్లేచర్కి ఇద్దరికీ చట్టాలు చేసే హక్కు అధికారం ఉంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అందరికీ అప్లై అవుతుంది కానీ ఎస్టీలు మాత్రం అప్లై అవ్వదు మీరు ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎంతో వెల్కమింగ్ స్టెప్ ఎందుకంటే భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ అని డిక్లేర్ చేసుకుంది సెక్యులర్ స్టేట్లో మతపరమైన చట్టాలు ఉండకూడదు భారతీయులందరికీ ఒకే రకమైన చట్టం అమల్లో ఉండాలి మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసుకున్న యూరోపియన్ కంట్రీస్ చూసుకున్న ఏవైతే సెక్యులర్ స్టేట్స్ అని డిక్లేర్ చేసుకున్నాయో వాళ్ళ అన్ని స్టేట్స్లో ఒకే రకమైన చట్టం అందరికీ అప్లై అవుతుంది ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మరికొన్ని సంక్లిష్ట అంశాలు కూడా అడ్డుగా ఉన్నాయి ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ ఒడిశా అస్సోంలో వారసత్వ చట్టాలు దయాభాగ చట్టాలను అనుసరిస్తూ ఉండగా మిగతా భారతదేశం మితాక్షరాన్ని అనుసరిస్తోంది దయాభాగ ప్రకారం మహిళ భర్త చనిపోతే ఆమెకు ఆస్తిలో వాటా దక్కదు ఇది మహిళల సమానత్వ హక్కును హరించేలా ఉందనే వాదన ఉంది ఇక ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గిరిజన తెగల్లో మహిళలపై వివక్ష చూపేలా ఆచారాలున్నాయి ఇలాంటి వాటిని రూపుమాపేందుకు కూడా ఉమ్మడి పౌరస్మృతి అవసరమని పలువురు సామాజికవేత్తలు కోరుతున్నారు అయితే మహిళలపై వివక్షను తొలగించేందుకు ఇది మంచి నిర్ణయమే అయినా వారి ఆచారాలను కాదని దీని అమలు సాధ్యమేనా అనే వాదన కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్ లో కూడా ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశం చర్చకు వచ్చింది ఈ అంశంపై ప్రజలు మత సంస్థలు సహా దీనితో సంబంధం ఉన్న అన్ని వర్గాలు మత సంస్థల నుంచి ఇరవై రెండవ లా కమిషన్ సలహాలు సూచనలు స్వీకరించింది నెల రోజుల్లో నలభై ఆరు లక్షల అభిప్రాయాలు వచ్చాయి ఆ తర్వాత ఈ అంశంపై మళ్లీ కదలిక లేదు అంతలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయంతో ఇది మళ్లీ తెరమీదకు వచ్చింది అటు కేంద్రంతో పాటు దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో సొంతంగా లేదా భాగస్వామ్య పక్షాలతో కలిసి భాజపా అధికారంలో ఉంది లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ భాజపా పాలిత రాష్ట్రాలు యూసీసీ అంశం మరోసారి తెరమీదకు తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల ద్వారా ఈ అంశాన్ని ప్రజాబాహుళ్యంలో చర్చకు ఉంచి ఎన్నికలకు వెళ్లాలని భాజపా వ్యూహంగా భావిస్తున్నారు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎజెండాలోని అత్యంత కీలకమైన ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయడం సహా ఇటీవలే అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠను కూడా భాజపా పూర్తి చేసింది ఇక పౌరసత్వ సవరణ చట్టాన్ని త్వరలో అమలు చేస్తామని కూడా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ అంశాలకు యూసీసీని కూడా ప్రచారంలో జోడించి భాజపా లోక్సభ ఎన్నికలకు వెళుతోందేమో అనే చర్చ ప్రారంభమైంది